वेलकम टू एडुकेयर ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవేంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది తర్వాత ఎగ్జామినేషన్ లో ఎలా రాయాలి క్వశ్చన్స్ ఈ విధంగా ఆన్సర్ చేయాలి ఆన్సర్ స్క్రిప్ట్ ఏ విధంగా రాయాలి అనేటువంటి వీటి మీద చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అయితే వాళ్ళందరికీ డౌట్స్ క్లియర్ చేసే విధంగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ సిలబస్ రెండు చూద్దాం ఇందులో ఫస్ట్ ఇయర్ మీకు ఉన్నటువంటి ఇంగ్లీష్ ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే నాలుగు యూనిట్లు ఈ నాలుగు యూనిట్లో నాలుగు ఎస్సేస్ ఓకేనా ప్రోజ్ అండ్ పోయమ్ కలిపి ఓకే నాలుగు నాలుగు ఉన్నాయి ఆ తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి దాంతోపాటు గ్రామర్ అండ్ వొకాబులరీ ఉన్నాయి అయితే ఇప్పుడు గ్రామర్ వొకాబులరీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ ఏంటంటే ఎనిమిది క్వశ్చన్స్ ఇస్తారు నాలుగింటికి ఆన్సర్ చేయమంటారు ఈ నాలుగింట్లో మీరు ఏవైనా రాయొచ్చు రెండు సాఫ్ట్ స్కిల్స్ రాయొచ్చు రెండు ఎస్సేస్ ఓకేనా లేకపోతే నాలుగు ఎస్సేస్ నేర్చుకుంటే నాలుగు రాసేయండి లేదా నాలుగు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటే నాలుగు రాసేయండి ఈ విధంగా వస్తాయి అయితే మీరు మాత్రం చదవాల్సింది నాలుగు సాఫ్ట్ స్కిల్స్ ఆ తర్వాత నాలుగు ఎస్సేస్ అనమాట అయితే జనరల్గా మీకు ఎస్సేస్ కాకుండా ఇంతకుముందు యానిటేషన్స్ అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో లాంగ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి కంప్లీట్గా సమ్మరీ టైప్ క్వశ్చన్సే లాంగ్ క్వశ్చన్స్ టైపే మీకు ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఎలా ఉందంటే ఎనిమిది ప్రశ్నలు ఇచ్చారు నాలుగింటికి ఆన్సర్ చేయమన్నారు ప్రతిదానికి 20 మార్కులు అడిగారు ఇచ్చారు సో ఇది అనమాట ఓకే సిలబస్కి అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ క్లియర్ కదా ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఎలా రాయాలి సార్ ఎగ్జామ్స్ ఎలా ప్రజెంట్ చేయాలి ఆన్సర్ అని చెప్పేసి అంటున్నారు అయితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఏం చేస్తారు క్వశ్చన్ నెంబర్ చాలా చిన్నగా రాస్తారు అది రాస్తే ఇంకా అయిపోతుందని బాధపడతారో దేనికోసమో తెలియదు కానీ మీరు ఏదైనా కానీ క్వశ్చన్ ఆన్సర్ స్క్రిప్ట్లో మీరు రాసేటప్పుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు రాయకండి ఓకేనా ఎగ్జామినేషన్లో వాళ్ళు వాల్యుయేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తారనే ధ్యాసతోనే రాయండి నేను ఇలా రాస్తే వాల్యుయేషన్ చేసే వాళ్ళకి అర్థమవుతుందా కాదా అనేది ఒక కోణంలో ఆలోచించి మీరు రాయండి ఉట్టిగా చాలామంది ఏం చేస్తారంటే మొత్తం రాసి రాసి పాడేస్తారు క్వశ్చన్ నెంబర్ చిన్నగా రాసింటారు మధ్యలో గ్యాప్ ఇచ్చేస్తారు ఆ క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ వేరే పేజ్లో రాస్తారు ఆ తర్వాత దాంట్లో సగం రాసి మళ్ళీ వేరే దాంట్లో రాస్తుంటారు మీరు అలా చేయకండి మీరు కంప్లీట్గా ఆన్సర్ రాసిన తర్వాత ఒక లైన్ మిగిలి ఉన్నా సరే వదిలేసి రెండో లైన్ నుంచి మీరు స్టార్ట్ చేయండి మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ ఓకేనా ఈ విధంగా చేయండి క్వశ్చన్ నెంబర్ నీట్గా క్యూఎన్ఓ అని పెట్టేసి నెంబర్ వన్ అయితే నెంబర్ వన్ అని నీట్గా ఇక్కడ మార్జిన్లో రాసి ఆ తర్వాత మీరు ఆన్సర్ స్టార్ట్ చేయండి ఇక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలంటే క్వశ్చన్లో ఏదైతే అడిగిండో దాన్ని మీరు హెడ్డింగ్గా పెట్టి మీరు ఆన్సర్ రాయడం వల్ల ఏంటంటే ఎగ్జామినేషన్లో వాల్యుయేషన్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చార్లెస్ బ్రాంటీ క్యారెక్టర్ గురించి అడిగారు అనుకోండి ఓకేనా అప్పుడు ఏంటంటే ఇక్కడ వేరే డొరోథీ క్యారెక్టర్ అడుగుతాం ఫస్ట్ ఇయర్ వాళ్ళకు డొరోథీ క్యారెక్టర్ గురించి అడిగాడు డొరోథీ క్యారెక్టర్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి దాని కింద నీట్గా ప్రజెంట్ చేయండి ఆ తర్వాత దానికి వీలైతే కంక్లూషన్ కూడా ఇవ్వండి ఓకేనా లేకపోతే సమ్మరీ అడిగాడు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకున్నటువంటి లెసన్స్లో లైఫ్ లెసన్ ఉంది లైఫ్ లెసన్ యొక్క సమ్మరీ రాయండి కంప్లీట్గా అని అడిగారనుకోండి అప్పుడు ఏం చేస్తారు లైఫ్ అని హెడ్డింగ్ పెట్టండి దాని కింద రచయిత పేరు రాయండి ఆ తర్వాత అబౌట్ ఆథర్ అని పెట్టండి అబౌట్ ఆథర్ పెట్టి నీట్గా ఆథర్ గురించి రాయండి దాని కింద స్టోరీ లేదా ఇంట్రడక్షన్ అని చెప్పేసి పెట్టి అక్కడ కంప్లీట్గా ప్యాసేజ్ రాసేయండి చివరికి లాస్ట్కు మీరు కంక్లూషన్ ఇచ్చేసేయండి ఓకే కంక్లూషన్లో ఏదైనా ఒక పారాగ్రాఫ్ చిన్నగా రాసేయండి చాలు ఓకేనా అయితే ఇంట్రడక్షన్ ఇక్కడ సమ్మరీకి మనకి ఇంట్రడక్షన్ అవసరం ఉండదు కదా అండ్ కాబట్టి అక్కడ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ అబౌట్ ఆథర్ పెట్టి ఆథర్ గురించి రాసిన తర్వాత కింద కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంత ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చేసి మీరు మళ్ళీ ఒరిజినల్ స్టోరీని మీరు అలా స్టార్ట్ చేసి లాస్ట్కు కంక్లూడ్ చేయండి ఓకేనా కంక్లూషన్ అని హెడ్డింగ్ పెట్టి చేయండి అలా రాసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా అదే వరుసలో రాసుకుంటూ వెళ్ళండి క్వశ్చన్ నెంబర్ ప్రజెంటేషన్ మాత్రం చాలా నీట్గా పెద్ద అక్షరాలతో రాయండి చిన్న చిన్నగా రాస్తున్నారు ఓకే అక్కడ స్పాట్లో కరెక్షన్ చేసేటప్పుడు ఏంటంటే ఏ క్వశ్చన్ ఎక్కడ రాశాడు ఏంటనేది కన్ఫ్యూజన్ వస్తుంది కొంతమంది స్టూడెంట్స్కి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏం రాశాడో ఏం లేదో అని చెప్పేసి అలా చిరాకు వస్తుంది అనమాట చిరాకు పడే మాదిరిగా ఎప్పుడు రాయకండి ప్లీజ్ ఓకే మీ ఆన్సర్ స్క్రిప్ట్ తీసుకున్న వెంటనే అసలు పెన్ ఆగకుండా వెళ్ళాలి అలా ఉండాలి అనే మీరు రాయండి ఓకేనా ఇక మీరు ఏదైనా రాసినా మీరు ఏ టాపిక్ అయినా అందులో రాయండి మీరు నీట్గా ప్రజెంట్ చేస్తూ వెళ్ళండి చాలు మీకు మ్యాక్సిమం మార్క్స్ మీ చేతుల్లో ఉన్నట్లే మీరు ఎంత మంచి టాపిక్నైనా ఎట్లా పడితే అట్లా రాసేస్తారనుకోండి ఆ పేపర్ చూసిన వెంటనే చిరాకేస్తుంది ఎందుకంటే ఇన్ని బండిల్స్ అక్కడ పక్కన ఉంటాయి ఇన్ని ఎప్పుడు చేయాలి అన్నట్లుగా ఉంటుంది అనమాట కాబట్టి ఒక అలా నిదానంగా చేసినా కూడా ఫాస్ట్గా చేసినా కూడా తొందరగా అయిపోయే మాదిరిగా ఉండాలి ఆ పేపర్ అన్నట్లే మీరు రాయండి ఓకేనా ఇది మీరు చేయాల్సింది ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా అలాగే ఉంటాయి
ఇక ఆప్షన్ సబ్జెక్ట్స్ స్ట్రక్చర్ అయితే నాకు పెద్దగా ఐడియా లేదు. ఓకేనా, అప్పుడు లాస్ట్ టైం కూడా అంటే ఆర్ట్స్కి సంబంధించి అయితే 8 క్వశ్చన్స్ ఇచ్చారు, కొన్నిసార్లు 10 క్వశ్చన్స్ ఇచ్చి మీకు 4 ర్యామని చెప్పేసి అడిగారు. ఇలాగే మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధంగానే ఈసారి మీకు ఉంటాయి. ఇంతకుముందు సెక్షన్ ఏ సెక్షన్ బి ఉండేటి, కానీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఫస్ట్ సెమ్లో అలా ఉండేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, ఎందుకంటే పాండమిక్ పేపరే వస్తుంది కాబట్టి. ఇంకొక టైం తగ్గించారు, 3 అవర్స్ ఉంటుంది ఇంతకుముందు, ఇప్పుడు మీకు 2 అవర్సే ఉంటుంది. 2 అవర్స్కి తగ్గట్టుగా ఎన్ని క్వశ్చన్స్ అయితే సరిపోతాయి అనే మాదిరిగా 4 క్వశ్చన్సే మీకు ఆన్సర్ చేయమని అడుగుతారు. ఓకేనా, ఇది ఈ ఎగ్జామినేషన్ సంబంధించింది. ఇంకా ఏంటంటే ఇక హాల్ టికెట్ నంబర్స్ రాయడము, సిగ్నేచర్స్ పెట్టడం, ఇవన్నీ కూడా మీకు ఒక ఎగ్జామ్ జరిగితే మీకు ఆటోమేటిక్గా అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక కొంతమంది వైట్ షీట్ ఇస్తారా లేకపోతే లైన్ షీట్ ఇస్తారని, మీకు ఎప్పుడు వైట్ షీట్ ఇవ్వరు, లైన్ షీటే ఇస్తారు. ఓకేనా, లైన్స్ ప్రకారంగానే మీరు నీట్గా అందులో రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, పిచ్చి పిచ్చి రాతలు మాత్రం రాయకండి, ఏదైనా మీరు ఏది రాసినా కూడా అవతల వాళ్ళకి అర్థం కావాలి అన్నట్టే రండి. ఓకేనా, సో అది ఏదో ఒకటి లే చదవలేక ఓపిక లేక వాళ్ళే మార్క్స్ వేసేస్తారు మనం అని మాత్రం అనుకోకండి. ఓకేనా, ఏ టాపిక్ ఏది లేకపోతే ఏమి రాయకపోతే గ్యారంటీగా పేపర్ ఇలా కొట్టి పాడేస్తారు పక్కకి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇది ఎగ్జామినేషన్స్ గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా పెట్టండి మీరు కామెంట్ సెక్షన్లో, వాటిని కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఎగ్జామినేషన్ డేట్ కూడా ఫస్ట్ సెమ్ వాళ్ళకు త్వరలోనే వస్తుంది, టైం టేబుల్ ఇంకా అనౌన్స్ కాలేదు, 1-3 రోజుల్లో వస్తుంది. అయితే కొన్ని న్యూసెస్ అయితే వస్తున్నాయి, కానీ అది నిజమా కాదా అనేటువంటిది కొంత క్లియర్ కావాలి. ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ సెమ్ 4 తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ అయితే వస్తుంది, కానీ వెబ్సైట్ చూస్తే మాత్రం వెబ్సైట్లో సెమిస్టర్ 1 డిగ్రీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఈ రోజు దాకా. ఓ, మళ్ళీ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అనేది అయితే అది చెప్పలేం కదా. ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం నేను అందిస్తాను. ఓకే, మీరు మాత్రం ఎటువంటి టెన్షన్ పడకుండా ఎప్పుడైనా రాని ఎగ్జామినేషన్, మీరు చదవాల్సిన సబ్జెక్ట్ మాత్రం చదువుతూ కంప్లీట్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా, లాంగ్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, మీరు రాసేది లాంగ్ క్వశ్చన్సే కాబట్టి అవి ఇక గ్రామర్ అట్లాంటి వాటిని కొంతవరకు వీలైతే చూసుకోండి, లేదంటే లేదు. ఓకేనా, అయినా కూడా అవి తక్కువని కాదు, చూసుకోవాలి. ఎందుకంటే ఈ లాస్ట్ ఇచ్చిన పేపర్లో గ్రామర్ అడగలేదు, ఓన్లీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, అవే అడిగారు కాబట్టి. సో వాటిని రీచ్ అయ్యే మాదిరినే మీరు చదవండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి డౌట్స్, ఇంకా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చాలామందికి ఉంటాయి కాబట్టి వాటిని క్లియర్ అవుతాయి ఈ వీడియో చూస్తే అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా లేదా అని కూడా చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.